భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఆరాధనకే అధిక ప్రాధాన్యత ఉంది. పండుగల వెనుకున్న లక్ష్యం కూడా అదే. పర్యావరణానికి హాని కలిగించే చర్యలను ప్రతిమతం వ్యతిరేకిస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. వినాయక చవితి ఉత్సవాలకు యావత్తు దేశం సిద్ధమవుతున్న వేళ పండుగలు సంప్రదాయాలు అని ప్రకృతిని పరిరక్షించకుండా పలు రకాల కెమికల్స్ వాడి వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. దానికి భిన్నంగా ఇంకొంతమంది అయితే కెమికల్స్ వాడకుండా మట్టి వినాయకుడిని తయారు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో అయ్యగల్ల దయాకర్ అనే బీ ఫార్మసీ వినూత్నంగా జోర సంచితో వినాయకుని తయారు చేశారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో తాను గత 3 సంవత్సరాల నుండి పర్యావరణ హిత గణపతులను తయారు చేస్తున్నానని, మొదట మట్టి వినాయకుని తయారు చేసిన, రెండవసారి మాత్రం పేపర్తో వినాయకుని తయారు చేశాడు. ఈసారి కొంచెం ప్రత్యేకంగా ఉండాలని జోర సంచితో 5 అడుగుల వినాయకుని తయారు చేశాడు. వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కన పెట్టి పర్యావరణ హిత గణపతులకు ప్రాధాన్యం ఇద్దామంటున్నాడు. వివిధ రకాల రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసే విగ్రహాల వల్ల ఏర్పడిన కాలుష్యంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. కెమికల్ వాడని వినాయకులను పెట్టాలని, యువతలో కూడా మార్పు రావాలని దయాకర్ అంటున్నారు. నా పేరు అయ్యగల్ల దయాకర్. మా నాన్న పేరు వెంకటేష్. మా అమ్మ పేరు రామలమ్మ. మా అన్నయ్య పేరు అర్జున్. నేను మా ఊరు వచ్చేసి వర్గల్. నేను గత లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఎకోఫ్రెండ్లీ వినాయకులను తయారు చేస్తున్నా. ఫస్ట్ టైం వచ్చేసి మట్టితో తయారు చేసిన, నెక్స్ట్ టైం పేపర్తో తయారు చేసిన, ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి ఇట్లా జోర సంచులతో వినాయకుని తయారు చేసిన. నాకు ఈ ఐడియా రావడానికి కారణం ఏంటంటే మా అన్నయ్య కొంచెం సజెస్ట్ చేసిండు, కొంచెం ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు కొంచెం డిఫరెంట్గా ఉండాలంటే ఇట్లా జోర సంచులతో తయారు చేయరా అని ఒక హింట్ ఇచ్చిండు. సో దాన్ని నేను బేస్ చేసుకొని ఇట్లా ఎకో ఫ్రెండ్లీ వినాయకుని జోర సంచులతో తయారు చేసిన. ఇలా తయారు చేయడానికి రీజన్ ఏంటంటే మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులు పెట్టడం వల్ల మనకే కాకుండా ప్రకృతికి కూడా చాలా హాని కలుగుతుంది. సో వాటిని నుంచి మనం కాపాడుకోవడానికి ఇలా న్యాచురల్గా వినాయకులను పెట్టి పూజించుకోవాలనేది నా కృషి. సో ప్రతి ఒక్కరూ ఇలా ఎకో ఫ్రెండ్లీ వినాయకులను పెట్టి పూజించుకోవాలనేది